దేవునామానికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల సమయంలో 119వ కీర్తన 164వ వచనాన్ని చదువుకుందాం. నీ న్యాయవిధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని దేవుని సన్నిధిలో ప్రతిదినము ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో కీర్తనకారుడు నీ న్యాయభేదినను బట్టి 7 మార్లు నేను దేవుని స్తుతించుదును అన్నారు. కీర్తనకారుడు ఇంకొక చోట అంటారు కదా, ఉదయమున మధ్యాహ్నమున సాయంకాలముల నేను ప్రార్థన చేయుచున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, యూదులు 3 మార్లు ప్రార్థన చేసేవారు. దావీదు 3 సార్లు ప్రార్థన చేస్తే, అలాగే దానియేలు కూడా 3 సార్లు ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. కానీ కీర్తనకారుడు ఇక్కడ అంటున్నారు, నేను 7 మార్లు దేవాది దేవుని స్తుతిస్తున్నాను అంటున్నారు. అంటే ప్రార్థన 3 సార్లు చేస్తే 7 సార్లు దేవుని స్తుతిస్తున్నారు. స్తుతి అన్నది ఎంతో ప్రముఖమైనది. అందుకు మనం అందరూ పాటలు పాడుతుంటాం కదా, స్తుతి ఆరాధన పైకి వెళ్తుంది, ఆశీర్వాదము కిందికి వస్తుంది అని. అయితే మనం ఆశీర్వదించబడాలి అంటే మనము దేవుణ్ణి స్తుతించాలి, కీర్తించాలి, ఎల్లప్పుడూ ఆయనను కొనియాడాలి. దేవుడు మనుషులను ఎందుకు సృజించారు అని మనం ఆలోచించినట్లయితే, ఆయనను స్తుతించుటకు, ఆయనను కీర్తించుటకు మనలను ఆయనే సృజించారు. వేలాది మంది, లక్షలాది మంది, కోట్లాది మంది దేవదూతలు ఉన్నారు. దేవదూతలు 24 గంటలు దేవుని స్తుతిస్తూనే ఉంటారు. పరిశుద్ధుడు 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 అని స్తుతి చేస్తున్నా వారి స్తుతి మీద దేవునికే సంపూర్ణ సంతోషము లేదు. కానీ ఆయన యొక్క కుమారులు కుమార్తెగా మనం స్తుతించినప్పుడు ఆయనకే ఎంతో ఇష్టపడుతుంది, ఎంతో సంతోషిస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవదూతలో దేవునికే పని మనిషితో సమానం, కానీ మనమైతే వారి బిడ్డలు. మరి పని మనుషులు యజమానిని పొగిడితే ఏం సంతోషం ఉంటుంది? వారికి ఏదైనా కావాలని వాళ్ళు పొగుడుతారు. కానీ వారి సొంత బిడ్డలైతే తన తండ్రిని చూసి థ్యాంక్ యూ డాడీ, డాడీ మీకు వందనాలని చెప్తే ఎంతో సంతోషిస్తారు కదా తండ్రి. అదే రీతిగా మనము ఆయన సొంత బిడ్డలము గనక మన స్తుతి ఆయన కోరుతున్నారు. ప్రార్థన చేద్దామా. ప్రభువానికి స్తోత్రము. స్తుతిలో గొప్ప శక్తి ఉంది అని మాకు తెలుసు. ఆయనను లోకములో లోక ఆశలు పడిపోయి లోకమునకు సమయం ఇస్తూ నీకు సమయమే లేక నిన్ను స్తుతించలేక ఉంటున్నాము అని క్షమాపణ అడుగుతున్నాం. ఎంతమంది బిడ్డలు ఈ ప్రార్థనలోకి వివించారు, అందరూ కూడా ఈరోజు నుంచి ఎక్కువసేపు నిన్ను స్తుతించడం నేర్పించండి. అలాగే స్తుతి ఆరాధన పైకి వెళ్ళినప్పుడు ఆశీర్వాదం కిందకు వస్తుంది అని నేర్పిస్తున్నావు గనుక ఆశీర్వాదం అన్నీ పొందుకున్నట్లుగా బిడ్డలకు సహాయం చేయమని యేసు పుణ్యనామములు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.